స్వాగతం అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం కోసం విరాళాల సేకరణ విషయంలో తాను తప్పుగా మాట్లాడలేదని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు బీజేపీ నేతలకు విరాళాలు ఇవ్వడాన్ని మాత్రమే తప్పు పట్టినట్లు చెప్పారు తన వ్యాఖ్యలతో కేసీఆర్ కు ఎలాంటి సంబంధం లేదంటున్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ అయోధ్య రాముడికి విరాళాలు ఎందుకు ఇవ్వాలి మన గుడిలో మనక మన రామునికే విరాళాలు ఇవ్వాలని నిన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం దీనిపైన రాష్ట్ర కూడా బీజేపీ నిరసన వ్యక్తం చేస్తోంది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సార్ మీ వ్యాఖ్యలు అయోధ్యలో రాముడికి ఎందుకు ఇవ్వాలి విరాళాలు అన్నారు దానిపైన బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది నిన్న మీరు చేసిన వ్యాఖ్యల పైన ఏమంటారు నిన్న నేను ఎంతకంటే టీవీ క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి అందరూ చూడవచ్చు దాని మీద మాట్లాడింది ఏంటంటే ఓన్లీ బీజేపీ వాళ్ళకే రాముడు అన్నట్టు వాళ్ళే తీసుకుపోయి ఊర్లలో వంచున్నారు కనుక ఎక్కడికైతే పోయి వాళ్ళ బుక్కులు తీసుకొని పోయి వాళ్ళు ఇస్తున్నారు కనుక వాళ్ళు అడిగినప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి నచ్చినా మన దగ్గర మన దేవాలయాలే మనం కట్టుకుందాం అన్న ఉద్దేశంతోనే కానీ రాముడు అంటే భక్తి నేను అన్నా కూడా నా వాయిస్ కూడా వినండి నేను రామభక్తు అని కూడా చెప్పిన నేను ప్రతి దాంట్లో కూడా నేను రాముని కొలుస్తా నేను దేవుని భక్తుణ్ణి నేను కూడా ఈప స్వామి ముప్పై మూడు సంవత్సరాల నుంచి పోతున్నాను నేను దవిభక్తుని రోజు ఒక రెండు గంటలు నేను పూజ చేస్తాను అని చెప్పి అవి చెప్పినాను ఎందుకంటే బీజేపీ వాళ్ళే బుక్కులు పట్టుకొని నేను శ్రీరామని పోడేందుకు మా అందరికీ శ్రీరాముడు కాదా మేము అన్నది ఆ ఉద్దేశంతో అన్నాం కానీ అక్కడ ఇవ్వకండి ఇక్కడనే తీసుకుందాం మన దగ్గర దేవాలయాలు కట్టుకుందాం ఎందుకంటే మీరు చేసిన పని మేము మీరు చేసిన పని మేమెందుకు ఒప్పుకోవాలనే ఉద్దేశంతో అన్నాం కానీ దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు అనవసరంగా చేసి రాముని పైసలు చేద్దాం రాముని పైసలు తెలుగు ఎందుకన్నావు రాముని పైసలు మీరే కావాలి కదా మాకు కూడా ఇవ్వాలి ఇప్పుడు ఏదైతే ట్రస్ట్ ద్వారా పైసలు వసూలు చేస్తున్నారో మా అందరూ కూడా ఎందుకంటే శాసనసభ్యులు ఉన్న మేము అందరూ కూడా మాకు బుక్కులు పంపితే మేము అందరం చేస్తాం నిల్చుడు పని చేస్తాం మేమందరూ కూడా మేమందరూ కూడా మా వాళ్ళు మా కార్యకర్తలు కూడా మా వాళ్ళు అడుగుతున్నారు సార్ మనకు బుక్కులు ఇవ్వలేదు సార్ మనం రాములు పంపాలి కదా అడుగుతున్నారు మీరు పంపుకొని మీరు ఇలా దాన్ని తీసుకొనిచ్చింది జయశ్రీరామ్ అని చెప్పి మేము రామభక్తులం మేమే రామ మందిరం మేమే కడుతున్నాం అనే ఉద్దేశంతో పోతున్న అనేది మీద మాట్లాడినా కానీ తప్పితే వేరే ఉద్దేశంలో కాదు నేను ఈయన చిన్న హిందువుల మనోభావాలు గిట్ట నేను అన్నది నాదినండి హిందువుల మనోభావం దెబ్బతీసే విషయంగా ఏమైనా మాట్లాడితే నేను హిందువులందరికీ కూడా క్షేపణ కొడతాను తప్పగా చెప్తున్నా నేను ఎక్కడ కూడా తప్పు జరిగేది నాతోటి నేను భక్తుని కనుక ఒక భక్తుని ఒక దేవుని విమర్శించలేదు అందరు దేవుణ్ణి గలుస్తాను నేను నుంచి కన్ను మూసుకొని అందరి దేవులను కన్నులకు వచ్చేదాకా నేను దేవుణ్ణి వదిలిపెట్టకుండా పూజ చేస్తాను కనుక ఆ విధంగా మాట్లాడినది మాత్రం నిజమే దానికి మాత్రం వాళ్ళు బీజేపీ వాళ్ళ కోసం మాట్లాడదాను బీజేపీ నేతలు విరాళాలు సేకరించే విషయాన్ని మాత్రం మీరు తప్పుబడుతున్నారు వాళ్ళకు మాత్రం విరాళంలో ఇవ్వద్దు అంటున్నారు అంతే అంతే బీజేపీ వాళ్ళకు విరాలు ఇవ్వండి మాకు కూడా బుక్కులు ఇస్తే మేము కూడా తిరుగుతాం మేము కూడా పైసలు వసూలు చేస్తాం మేము కూడా రామ మందిరానికి కోసం అయోధ్యకు పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళకి ఇచ్చుడు బాలు మన దగ్గర మనం మందిరం కట్టుకొని కట్టుకుందాం అన్నమాట వాస్తాం కానీ వీళ్ళ వీళ్ళను ఉద్దేశం పెట్టుకొని పెట్టుకోనగా తప్పితే వేరే ఉద్దేశం లేదు నచ్చిందా మేము కూడా పోతాం మేము కూడా ఇస్తాం అన్ని దేవ దేవాలయాలు తిరుగుతాం తిరుపతి పోతాము రా భద్రాచలం పోతాం నచ్చిందా అయోధ్య అయోధ్య దగ్గర కూడా పోతాం రామ మందిరం తప్పక పోతాం అయోధ్యకు కూడా వేనా మేము రామ మందిరం అప్పుడు కాలేదు కనుక రామ మందిరం కట్టిన తర్వాత అయోధ్యకు కూడా పోతాం మేము ఇవన్నీ జరుగుతాయి కనుక కావాలని క్రీడేసుడు మేమే భక్తులం మేము మేము మీరు భక్తులు కాదన్నట్టు మనం క్రియేట్ చేసేటట్టు మాట్లాడవలసి వచ్చింది కానీ తప్పే మాత్రం ఎక్కడ కూడా లేదు హిందువుల మనోబాలు ఎప్పుడు దెబ్బతయ్యా నేను ఒక హిందువునే కనుక హిందూ కడుపులో పుట్టిన కనుక నేను హిందువుని కనుక ఎక్కడ కూడా మనోబాల్ దెబ్బ కావాలని క్రియేట్ చేసుకుంటా దాన్ని వాట్సాప్లలో పెట్టి దాని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు అది కూడా ఎందుకు వచ్చింది మా ఎంపీ గారు మీదకెళ్ళి వచ్చింది ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీకంటే వయసులో పెద్దోడు నీకంటే నచ్చిందా నీకంటే ముఖ్యమంత్రి పదవి ఉన్నది ఆయనకు ఒక పార్లమెంటీయన్ను ఎట్లా మాట్లాడాలని కూడా తెలియకుండా ఆయన ఈయన ఆయన గడ్డం బీగతా ఈయనకు పెడతా ఈయన ముక్కు తీసి ఆయనకు పెడతా అని చెప్పి నువ్వు నోటు ఖచ్చితం ఒక పార్లమెంటరనిగా మాట్లాడద్దు నేర్చుకో రెండు సంవత్సరాల కింద మా మా పార్లమెంట్ సభ్యురాలు ఉండే ఒక్కనాడు కూడా ఒక మోడీని కానీ మీకు ప్రభుత్వాన్ని ఎక్కడైనా విమర్శించిందని చెప్పి అడిగి దాన్ని మీకు తెలియ ఏదో కొత్త కథ విట్టును అని చెప్పి ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది కదా తప్పితే వేరే ఉద్దేశం లేదు నేను రావభక్తునే తప్పక నేను కూడా నాకు ఇస్తే వాళ్ళు చేసిన రూపాయలు కోసం సిద్ధం సో మొత్తంగా బీజేపీ నేతలు చేస్తున్న రాద్ధాంతంలో ఎలాంటి అర్థం లేదని ఆ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చెప్తున్నారు అయోధ్య రామ మందిరానికి విరాళాలను స్వయంగా బుక్ ఇస్తే తానే సేకరిస్తానని కేవలం బీజేపీ నేతలకు మాత్రం ఇవ్వద్దని ఆయన అంటున్నారు హిందువుల మనోభావాలు దెబ్బతింటే తాను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే చెప్తున్నారు దీనితో తన వ్యాఖ్యలతో కేసీఆర్కి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతల అనవసర రాధాంతా మానుకోవాలని ఆయన అంటున్నారు వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కోర్టులు